సువార్త 23:43 అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుడు కొద్ది వాక్యం దీవించును గాక. ముందుగా యేసయ్యకు వందనాలండి. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి. ఇప్పుడు వరకు యేసయ్య సిలువలో పలికినటువంటి మొదటి మాట మనందరం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు యేసయ్య సిలువలో పలికినటువంటి రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 23:42-43 ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసయ్యతో పాటు ఇద్దరు దొంగలతో పాటు యేసయ్యను కూడా సిలువేయబడడం జరుగుతుందండి. దొంగలు అంటే అనేకమైనటువంటి పాపములు చేసినటువంటి వారు, అనేకమటువంటివైన దొంగతనాలు చేసి వారు సిలువ వేయబడుతూ ఉన్నారు. కానీ ఏ పాపం చేయలేనటువంటి యేసయ్య కూడా ఈ దొంగలతో పాటు ఎందుకు సిలువ వేయబడినది అని మనం ఆలోచిస్తే, యేసయ్య జీవితంలో ఏది జరిగినా సరే అది ప్రవచన ప్రకారం జరిగింది. అది యెషయా 53:12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకునేను. ఎలయనగా మరణము నందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయవాడిగా ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. ఆయన ఏ పాపము చేయలేకపోయినా సరే పాపం చేసిన వారితో కూడా సిలువేయబడడం మనం చూస్తూ ఉన్నామండి. యేసయ్య చనిపోవడానికి ముందు హేరోద దగ్గరికి, ఇంకా అలాగే ఫిలాతు దగ్గరికి యేసయ్య తీసుకువెళ్ళినప్పుడు వారు కూడా, ఈయనలో నాకు ఏ తప్పిదము కనిపించలేదు, ఈయనలో నాకు ఏ నేరము నేను చూచిండలేదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. అయినప్పటికీ సరే యేసయ్య వారితో సిలువేయబడడం జరిగింది. ఇది ప్రవచనం అండి. దాని నెరవేర్పు మార్కు సువార్త 15:27 మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని బందిపోటి దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ మనం ఫుట్ నోట్లో కూడా చూసినట్లయితే అతిక్రమకారులలో నొకటిగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరబడింది. అంటే యేసయ్య జీవితంలో ఏది జరిగినా సరే అది తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారము, ఆ ప్రవచనం యొక్క ప్రకారము దాని నెరవేర్పు కూడా జరగడం మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ బందిపోటు దొంగల యొక్క ఒక పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు ఏ పరిస్థితి నుండి యేసయ్యను దూషించే వారి దగ్గర నుంచి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించేటంతగలుగా వారు ఎలా మారగలిగారు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 23:35 ప్రజలు నిల్వబడి చూచుచుండరి, అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయినలా తను తాను రక్షించుకొనమని అపహసించిరి. అలాగే 37:1 యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ప్రజలందరూ కూడా అప్పటికి యేసయ్యను అపహసిస్తూ ఆయనను దూషిస్తూ వస్తూ ఉన్నారండి. అలాగే ఈ ప్రజలతో కలిసి దొంగలు కూడా యేసయ్యను దూషిస్తూ ఆయనను అపహసిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆ దొంగ యొక్క పరిస్థితి ఎలా మార్చబడింది, ఆ దొంగ యేసయ్యను రక్షకునిగా ఎలా అంగీకరించగలిగాడు అనేది మనం గమనిస్తే, మొదటిగా సాక్ష్యము. ఇక్కడ యేసయ్య గురించి ఎవరు సాక్ష్యం చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను దూషిస్తూనే ఉన్నారు, ఆయనను అపహసిస్తూ వస్తున్నారు. ఎలా అయితే వీరి అపహాస్యమే, వీరి దూషణే ఇతనికి సాక్ష్యంగా మారింది. రెండవదిగా మనం చూసినట్లయితే సువార్త. ఇక్కడ సువార్తని మనం ఎలా చెప్పగలమంటే, 38:1 ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడును. అలాగే యోహాను సువార్త 19:19
ఇక్కడ ఫిలాతు రాయించిన పై విలాసము ఈ ఫిలాతు ఐఎన్ పై విలాసము ఎలా ఉంటదంటే ఐఎన్ఆర్ఐ అంటే నజరేయుడు అనేటువంటి యేసు యూదుల రాజు అని రాయబడడం మనం గమనించవచ్చండి ఈ ఫిలాతు ఈ పై విలాసాన్ని హెబ్రీ గ్రీకు రోమా ఈ మూడు భాషలలో దీన్ని వ్రాయించారన్నమాట అయితే ఈ దొంగ దాన్ని చదివి ఉండొచ్చు ఈ దొంగ దాన్ని చదివి అతడు ఈ పై విలాసాన్ని అతడు సువార్తగా తీసుకున్నాడు అలాగే మనం ఇంకొకటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సహవాసం అని మనం ఎలా చెప్పగలమంటే యేసే సిలువలో పలికినటువంటి మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించము అంటే యేసయ్య తండ్రితో కలిగినటువంటి సహవాసం ఆ పక్కన ఉన్నటువంటి దొంగ ఈ మాటలన్నీ విన్నప్పుడు ఇతడు ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఎందుకంటే యేసయ్య అంత బాధపడుతున్నప్పటికీ యేసయ్య క్షమించు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఈయన ఇంత బాధపడుతూ ఉన్నప్పటికీ క్షమించు అని ఈయన ఎలా చెప్పగలుగుతూ ఉన్నాడు నాకంటే దారుణంగా నాకంటే హీనంగా ఇతను సిల్లువేశారు కదా అయినప్పటికీ ఈయన వీరిని క్షమించు అని ఎలా చెప్పగలుగుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఈ దొంగ చూస్తూ వస్తూ ఉన్నాడు ప్రతి సందర్భాన్ని ఈ దొంగ గమనిస్తూ వస్తూ ఉన్నాడు ఈ ప్రజలందరూ ఈయనను యూదుల రాజు అన్నాడు అది ఈ దొంగ వింటూ వస్తూ ఉన్నాడు ఈయన నిజంగా యూదుల రాజేనేమో అని యేసయ్యను నమ్మడం మొదలు పెట్టున్నాడు దాని ప్రకారం అతను ఎలా మార్చబడ్డాడు అంటే 40 వచనం అతడు రెండవ వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా ఇతను దేవునికి భయపడడం మొదలు పెట్టాడు అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని జనులు అంటా ఉన్న మాటలను యేసయ్య పలుకుతున్నటువంటి మొదటి మాటను దీన్ని బట్టి ఈ దొంగ యేసయ్యకు భయపడతా వస్తూ ఉన్నాడు అప్పటి వరకు దొంగ మనుషులకు భయపడి ఉండవచ్చు అంటే ఎక్కడ నేను ఎక్కడ దొంగతనం చేయడం మనుషులు చూస్తే నన్ను చెరసాల్లో వేసేస్తారేమో నన్ను బంధిస్తారేమో అని మనుషులకు భయపడేటువంటి ఇతను ఇప్పటి నుంచి యేసయ్యకు భయపడడం మొదలుపెట్టాడు దాని తర్వాత 41వ వచనం మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అంటే ఇతను చేసిన పనులకి ఇతను ఈ సిల్వలో ఈ శిక్ష పొందడం సరైనదే అని తను ఒప్పుకుంటా ఉన్నాడు నేను చేసిన ఈ పనులకు నేను శిక్షింపబడడం సరైనదే అని ఒప్పుకుంటూ తన పాపాన్ని అంతటిని యేసయ్య దగ్గర ఇతను ఒప్పుకోవడం మొదలుపెట్టాడు దాని తర్వాత ఈయన 42వ వచనంలో ఆ దొంగ యేసయ్యని యేసు అని పిలిచాడు అంటే రక్షకుడు ఈయన యేసయ్యను రక్షకునిగా అంగీకరించాడు దాని తర్వాత మనం గమనించినట్లయితే విజ్ఞాపన నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఈ దొంగ యేసయ్యకు ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడండి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అప్పుడు యేసయ్య దొంగకి ఇచ్చినటువంటి జవాబు నేడు నీవి నాతో అని యేసయ్య అనడం మనం చూడవచ్చు నేడు అంటే ఈరోజే ఇప్పుడే తన పాపములు ఎప్పుడైతే అతను ఒప్పుకున్నాడో అప్పుడే అతను రక్షింపబడ్డాడు యేసయ్య ఇప్పుడే అని చెప్పేసి అన్నారు అంతేగాని యేసయ్య ఓకే నువ్వు నన్ను అడిగావు కదా నువ్వు ఎల్లుండి నాతో వద్దు కానీ రేపు వద్దు కానీ అని చెప్పేసి యేసయ్య అనలేదు ఆ దొంగ విశ్వాసంతో అడగడం యేసయ్య గ్రహించారు తన విశ్వాసాన్ని బట్టి అతను రక్షింపబడ్డారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 అంటే ఆ దొంగ విశ్వాసంతో అడగడం మనం గ్రహించాము అలాగే అతను విశ్వాసంతో రక్షింపబడ్డాడనమాట అలాగే ఈ జరిగిన పరిస్థితులన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దొంగ మొదటిగా ఈ ప్రజల యొక్క దూషణ ఏదైతే ఉందో దాన్నే సువార్తగా తీసుకున్నాడు దాని తర్వాత దాన్నే సాక్ష్యంగా తీసుకున్నాడు దాని తర్వాత ఫిలాతు రాయించిన పై విలాసము ద్వారా దాన్ని సువార్తగా తీసుకుని దేవుని ముందు తన పాపాన్ని ఒప్పుకోవడం జరిగింది తర్వాత తండ్రి మొదటి మాట ద్వారా యేసయ్యతో తనకు తండ్రితో యేసయ్యకు ఉన్నటువంటి సహవాసాన్ని గ్రహించి తను కూడా యేసయ్యతో పరలోక రాజ్యంలో సహవాసంలో ఉండాలి అనుకుని తండ్రికి విజ్ఞాపన చేసి తను కూడా పరలోక రాజ్యంలో ఒకనిగా పాలు పొందుకుంటూ ఉన్నాడు ఇదంతా మనం గమనించవచ్చు అయితే ఈ ముగ్గురు మరణాలు మనకి మూడు సందేశాలని
చెప్తా ఉన్నాను. మొదటిగా యేసయ్య, యేసయ్య మనందరి కోసం, పాపుల కోసం యేసయ్య మరణించబడతా ఉన్నారు. అలాగే కుడివైపు ఉన్నటువంటి దొంగ, అతడు పాపం నుంచి విడుదల పొంది పాపం నుంచి రక్షింపబడి చనిపోతా ఉన్నారు. అలాగే ఎడమవైపు ఉన్నటువంటి దొంగ తన పాపంలో చనిపోతా ఉన్నాడు. మనం కూడా ఈ కుడివైపు ఉన్న దొంగ ఎలా అయితే యేసయ్యను గ్రహించి యేసయ్యను తన పాపములను ఒప్పుకొని రక్షింపబడ్డాడో, మనం కూడా మన జీవితంలో అలా రక్షింపబడదాం. ఆ చివరి క్షణంలో ఎలా అయితే ఆ దొంగ రక్షింపబడ్డాడో, మనం కూడా ఇప్పటికైనా ఈరోజైనా మనం మన జీవితంలో రక్షింపబడి దేవుని రాజ్యంలో పాలు పంచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.